ఏంటి ఏమంటే నాకు 70 చోట్ల కొట్టేయగలను, మీరు నాకు ఇంత ఆర్థిక సహాయం అందించండి, లేకపోతే నాకు ఇట్లా సెక్యూరిటీ అరేంజ్ చేయించండి, జగన్ దొక్కేసేసి నేను తెస్తా అంటే వాళ్ళు వీరుడుగా చూస్తారు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా పొత్తుల అవసరం చెప్పడంలో తప్పే ఉంది అధికారంలోకి రావడానికి. చాలా తప్పు. నువ్వు వెళ్ళిందే పొత్తుకి. అవును, నువ్వు వెళ్ళింది పొత్తుకి వెళ్ళి. నువ్వు నీ సత్తా ఏంటో చెప్పుకోవాలి అవతలతో. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళావు, మా తమ్ముడు మంచోడు, మన్నయ్యకు బాగుంటాడు, మన్నయ్య అందగాడు అని చెప్తే మిత్రపక్షం బాగా కోరుకుంటున్నారు. ఆయన ఆ పార్టీని అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారు అందరితో కలిసి అయినా సరే. ఏం లేదు అది, కాబట్టి నేను అనేది అక్కడ తప్పు అంటున్నా. ఇప్పుడు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు అంటే నీకు ఇష్టమే, లేకపోతే నీ మిత్రులు అంటే నీకు ఇష్టమే. పెళ్లి చూపులకు వెళ్ళాక నీ గొప్పతనం చెప్పాలి. నీ ఉద్యోగం ఏంటి, నువ్వు ఎంత సంపాదిస్తావు, ఎంత దాస్తావు, రేపు పొద్దున ఏం చేస్తావు, అంతేగాని నువ్వేం చదువుతున్నావు అంటే మన్నయ్య ఎంఏ చదివాడు, నువ్వేం తింటున్నావయ్యా అంటే మన్నయ్య మంచిగా ఇద్దంటాడు అని చెప్తే అట్టుంటది. ఇప్పుడు ఆయన రమ్మన్నారు, ఆయన వచ్చి ఇదిగో కోస్తా తూర్పు గోదావరిలో మాకెంత ఉంది, పశ్చిమ గోదావరిలో మాకెంత ఉంది, మన ఇద్దరం కలిసామంటే ఎంత వస్తుంది అని చెబుతూ మధ్యలో తెలుగుదేశం కూడా పట్టుకొచ్చామనుకోండి, అక్కడ ఇంకో 10 సీట్లు కొట్టేస్తాం అంటే ఒక లెక్క ఉంటుంది. అలా కాకుండా ఆంధ్రాలో జగన్ని గద్దెదించవలెను, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవలెను, వాళ్ళు మనకు ముఖ్యమంత్రి లాంటి ఏమి ఎవరు ఆశ పెట్టుకోవద్దు, అదే సందర్భంలో మనందరం కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడం ద్వారా విజయం సాధించగలం జగన్ మీద, మీకు అండగా నిలుస్తున్నటువంటి జగన్ని ఊడగొడదాం రండి. ఏంటిది, మీకు ప్రతి బిల్లులో ఫ్రీగా సపోర్ట్ చేస్తున్న జగన్ని ఓడిద్దాం రండి, మిమ్మల్ని గతంలో అమరాభూతులు తిట్టిన చంద్రబాబుతో కలిసి వెళ్దాం, ఆయనతో నేను మాట్లాడేశాను ఈసారి ఎక్కువ తిట్టనన్నాడు, కాబట్టి 4 సీట్లు ఇస్తాడు మన మొహాన, వేసుకు తిరుగుదాం మనం ఓ 10 సీట్లు వేసుకుని, ఈ 10 సీట్లు చేసేస్తే మనం లోక్ కళ్యాణం చేసినట్టే, రాష్ట్రాన్ని బాగు చేసేసినట్టే, రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అంతా జగన్ అత్తలాకుత్తలం చేస్తున్నాడు, చంద్రబాబు వస్తే ఏం చేయడు అని లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు చెప్పడం వాళ్ళకి తెలియదా. పవన్ అడిగిన రూట్ మ్యాప్, పవన్ కి ఇవ్వాల్సిన రూట్ మ్యాప్ బీజేపీ టీడీపీకి ఇవ్వబోతుందా? ఎవడికి ఎవడు రూట్ మ్యాప్? చంద్రబాబు గారికి ఇవ్వబోతుంది రూట్ మ్యాప్. ఇయడానికి వీళ్ళు రూట్లు వేసుకోవాలి, ఆయన మ్యాప్ ఇచ్చేది ఏంది? ఆ రూట్ మ్యాప్ అనే పదమే బూతు. రూట్ మ్యాప్ అంటే దాని అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం. ఆ గద్దె దించడానికి బీజేపీ ఇప్పుడు చంద్రబాబు గారిని వాడబోతుంది. అదే, అది ఇచ్చేటట్టయితే ఇదంతా నడవదు కదా అంటున్నా. ఇప్పుడు అయ్యే బీజేపీ గురించి సరిగ్గా తెలిసినటువంటి వాళ్ళు ఒక ఆస్పెక్ట్, ఇంకోటి బీజేపీకి తెలియాల్సిన ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు చిరంజీవి పార్టీ ఎత్తే చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికీ చిరంజీవి కనుక ఉంటే అసలు అద్భుతం జరిగిపోయేది రాష్ట్రం అని ఫీల్ అయ్యేవాడు బోల్డ్ అత. జనసేన అనే పార్టీ పెట్టింది 2014లో, ఇవాళకి కూడా ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా సరైన స్పష్టత లేకుండానే తిరిగి వస్తున్నాడు ఆయన. 10 ఏళ్ళు అయిపోతుంది, 10 ఏళ్ళు అయిపోయినా కానీ